ఆచూకి గంధం యాజ్నివల్య శర్మ గారు రచించినటువంటి కథ ఉదయాన్నే ఆదరా బాదరాగా స్నానం ముగించుకున్నాడు శంకరం మా ఆఫీసర్ ముండావాడితో క్యాంప్కి వెళ్ళాలి అంటూ హడావిడిగా బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయాడు భార్య తయారు కాఫీ ఇస్తానన్నా తాయారు కాఫీ ఇస్తానన్నా ఆక్కుండా వెళ్ళిపోయాడు శంకరం అతడు వెళ్ళి పావు గంట గడిచిందో లేదో అంతలోనే వీధి తలుపుని దబా దబా బాధేస్తున్నారు ఎవరో ఎవరది పెద్ద గొంతుతో అంది తాయారు నేనే నేనేనే చప్పును తలుపుతీ అన్నాడు శంకరం తాయారు తలుపు తీసి అదేంటి ఆఫీసర్ ముండావాడితే ఏదో క్యాంపు తగలాడాలని తిట్టుకుంటూ వెళ్ళారుగా అప్పుడే తిరిగి వచ్చారే అంది ఊరికే ఒట్టి చేతులు ఒప్పుకుంటూ తిరిగి వచ్చాను అనుకుంటున్నావా మన అదృష్టం పండి సాక్షాత్తు కనక మహాలక్ష్మిని వెంట పెట్టుకొచ్చాను అన్నాడు గాలిలో తేలిపోతున్నట్లు కనక మహాలక్ష్మి అదెవరు ఆ మధ్య మీ ఆఫీసులో కులుకులాడి టైపిస్ట్గా జరిగిందన్నారు దాన్నేనా చచ అదే దేవ్యం మొహమ అదెందుకు నేను ఎంట పెట్టుకొచ్చింది మన పాలిట భాగ్యలక్ష్మిని ఇటుకే చూడు నా వెనకాల ఎవరున్నారో అంటూ తన వెనకున్న స్వరూపానికి అడ్డు తొలిగాడు శంకరం అక్కడ మాసిపోయిన చింపిరి గుడ్డలతో సుమారు ఐదేళ్ల పిల్లాడు పిచ్చి చూపులు చూస్తూ కనిపించాడు తాయారు వాణ్ణి ఎగా దిగా చూసి ఎవడీచివిడి ముక్కు చింపిరి ఎదవా ఈనా మీరు కనకమహాలక్ష్మి భాగ్యలక్ష్మి అంటున్నారు అంది ఏమిటి ఈయన గారు నీకు అనిపిస్తున్నారా ఒక్కసారి కళ్ళు తెరిచి తేరి పార చూడవే రెపరెపలాడుతున్న కనురెప్పలు ఆ నొక్కుల జుట్టు కోటేరిన ముక్కుతో వెలిగిపోతున్న బాల యువరాజు వారిలా కనిపించటలేదు అన్నాడు శంకరం తన వర్ణానికి తానే మురిసిపోతుంది ఏమిటి సగం మూసుకుపోయిన ఆ కళ్ళు అట్టలు కట్టిన జుట్టు ఆ చప్పిడి ముక్కుతో ఈ మసిబొగ్గు రాయుడు మీకు యువరాజులా కనిపిస్తున్నాడా కొంపదీసి మిమ్మల్ని నేపించుకో అరవలేదు కదా అంది తాయారు ఉరఫ్ తాయారు వీరిని వాడు వీడు అనకే వీరెవరో తెలుసుకుంటే నీకు నువ్వే రెండు చెప్పలు వాయించుకుంటావు ముందు మమ్మల్ని లోపలికి రాని అంటూ వాకిలి అడ్డుగా నిలబడున్న తాయారుని దాటుకుంటూ తన వెంట ఉన్న పిల్లవాడిని అమాంతంగా చంకనెత్తుకుని లోపలికి జొరబడ్డాడు శంకరం అయ్యో 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 మీ మూర్ఖం గోల ఆ జడ్జి వేదవని ఆ జడ్డి వేదవని చంకనెత్తుకొచ్చి నిక్షేపం లాంటి సోఫా మీద కూర్చోబెట్టారు ఏమిటండి ఎత్తి నోరు బాదుకుంది తాయారు అలా నోరు పారేసుకోకు వీరెవరో ముందు ప్రకటన విను అంటూ గత మూడు రోజులుగా తన దగ్గర ఉన్న ఒక ప్రకటన తాలూకు పేపర్ మొక్కని జేబులోంచి నుంచి బయటికి తీసి చదవటం మొదలు పెట్టాడు శంకరం ఈ ఫొటోలో కనిపిస్తున్న మా అబ్బాయి శ్రీ రాజా సురేంద్రబాబు గారు పది రోజుల క్రిందట కోట పకొండ తీరుణాలలో తప్పిపోయారు వయసు ఐదేళ్లు గళ్ల మక్మల్ షేర్వాణి సిల్క్ ఫైజామా ధరించి ఉన్నారు మౌనంగా ఉంటారు కొత్త వారితో మాట్లాడరు ఆయన గారి ఆచూకీ చెప్పినా లేక వారిని తీసుకొచ్చినా మాకు అప్పగించిన పది లక్షల రూపాయల బహుమానం ఇచ్చి తగిన విధంగా సత్కరించగలం ఇట్లు శ్రీ రాజా రవితేజ బహదూర్ వారి మాజీ పసుపులేటి సంస్థానాధీశులు మకాం విజయపూరి కోట విజయేశ్వరం విన్నావుగా ఈ ప్రకటన అన్ని దినపత్రికల్లో వచ్చింది అన్నాడు శంకరం అయితే ఏటా అంది తాయారు అనకూడదు కానీ నీది కొంచెం మందబుద్ధే తాయారు ఎంతో తెలివి గెలవాడిని కాబట్టి నేను వారిని చూస్తే ఈ ప్రకటనలోని శ్రీ రాజా సురేంద్రబాబు గారు వీరేనని వెన వెంటనే పోల్చుకున్నాను అన్నాడు శంకరం మీ తెలివి ఏడిచినట్టే ఉంది కిందటి సంవత్సరం ఇలాగే తప్పిపోయిన ఎవరో ముసలాయన కోసం ఎర్ర నిండలో ఊరు వాడ తిరిగి తిరిగి వాట దెబ్బకు మనసాన పడ్డారు మళ్ళీ ఈనాడి మురికి పేదంలో పట్టుకొచ్చి లక్షలు వస్తాయి అంటున్నారు దిక్కు మాలిన ఆశ మీరు అంది తాయారు పిచ్చిదైనా నీకు రహస్యం చెప్పనా ఈ మాజీ సంస్థానాధీశుల వద్ద దిక్కుమాలినంత నల్లదనం కుప్పల కుప్పలగా పోగుపడి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందుల వలన పేపర్లలో బహుమతి పది లక్షలను ప్రకటించినా మనం వాళ్ళ అబ్బాయి గారిని వాళ్ళకి అప్పగించలేక ఆ పది లక్షలు వైటుతో పాటు కృతజ్ఞతాపూర్వకంగా తక్కువ తక్కువ కాకుండా బ్లాక్లో మరో కోటి రూపాయలైనా ముట్ట చెప్తారు తెలుసా అంటూ తెగ సంబరిపోయాడు శంకర్ మీ దరిద్ర పుట్టు ఊహల్ని దొంగలైతేకెళ్ళ ఆ రాజుగారి అబ్బాయి ఎక్కడ కట్టుకుపోయిన వీటి ఎక్కడ అంది తాయారు పాపం పది రోజుల క్రితం తప్పిపోయిన పిల్లాడు ఎంత రాజావారైతే మాత్రం వేళకి తిండి లేక స్నాన పానాలు లేక బట్టలు జరిగిపోయి మాసిపోయి ఉండరా శుభ్రంగా తలంట స్నానం చేయించి మంచి బట్టలు కట్టేస్తే కడిగిన ముత్యంలో ఉండరా ఏమిటి గారు అని అన్నాడు ఆ ఎందుకు ఉండడు దిష్టి బొమ్మలా ఉంటాడు ఇక్కడ వీరిని ఎవరైనా చూస్తే దిష్టి తగిలినా తగలచ్చు ముందా వీధి తలుపులు మూసిరా ఈ మొహానికి దిష్టి తగలటం ఒకటే వీడిని చూసిన వాళ్ళకి దడుపు జ్వరం వస్తుంది అందుకోసమైనా తలుపులు మూయాల్సిందే అంటూ తాయారు తలుపులు వీధి తలుపులు వచ్చి ఒరే నీ తాలూకు మీ అమ్మ ఎవరు అని ప్రశ్నించింది ఆ పిల్లవాడిని వాడు ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడం తేవండి వీడు విదమేమో అంది అలా మూర్ఖంగా మాట్లాడకే సంస్థానాధీశుల బిడ్డలు లేకి వెద వల్ల గలగల మాట్లాడతారు ఏమిటి కసురుకున్నాడు శంకరం ఇంతకీ వీడు మీకు ఎక్కడ దాపురించాడో చెప్పండి అసహనంగా అడిగింది తాయారు దాపురించారా ఏమిటి అసహ్యంగా ఎక్కడ దర్శనం ఇచ్చారు అనాలి ఎక్కడంటే నేను ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరి మన వీధి ఆ మూడో మలుపు తిరిగానో లేదో అక్కడ ఓ మర్రి చెట్టు కింద ఈ గారు ఒంటరిగా ఉండటమే కాకుండా మౌనంగా కనిపించాడు వెంటనే వీరి దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం నన్ను తినమని పొట్లం కట్టించావే ఆ రెండు లడ్లుని ఈయన గారిని ఒటికని తెచ్చి వీరిని సంకనెత్తుకుని మెరుపు వేగంతో వచ్చేశాను ఇది గుప్పెడు జీడిపప్పు ఎంత పచ్చకర్పూరం పొడి వేసి చేసిన నిక్షేపం లాంటి నేతిలుడ్లు వీడి మొహాన్ని పెట్టేశారా అబ్బా అప్పటికి నేనేదో ఆ లడ్లోనే మురి గుంటలోక గిరాటేసినట్టు ఫీల్ అవుతావేమే అవి రాబోయే మన పెద్ద రాబడికి అతి చిన్న పెట్టుబడి మాత్రమే పిచ్చి పెళ్ళామా అని నచ్చ చెప్పబోయాడు శంకరం అంతలోనే వీధి తలుపులు కొట్టిన చప్పుడుతో పాటు ఏమండి ఒకసారి తలుపు తీయండి అన్న మాటలు వినిపించాయి శంకరం వెంటనే అయ్యి ఎవరో నా కోసం వచ్చి ఉంటారు వచ్చిన లో పట్టానెలకి ఈ ఎవరంటూ కూపీ లాగినే లాగుతారు నేను అలా వంట ఇంట్లోకి వెళ్ళి బాబుగారితో సహా వెళ్తాను నీవు వాళ్ళకి ఏదో చెప్పి పంపే అన్నాడు పొద్దున్నీ ఈ అబద్దాల ఏడు నాకు సరే మీరు ముందా ఇంట్లో మంటింట్లోకి వెళ్ళండి అని తాయారు వీధి తలుపుని తెరిచి ఎదురుగా వచ్చినప్పటి గుంపును చూసి తెల్లబోయింది మేము ఈ పేట ఈ పేట వాళ్ళని ఏమనమ్మా ఈ మధ్యన మన ఊరిలో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు ఒంటరిగా కనిపించిన పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని మీకు తెలిసే ఉంటుంది కదా అన్నారు వాళ్ళు అలాగా నాకు తెలియదు లేని ఆయన అంది తాయారు అవునమ్మ మనపేటలోనే ఒకరిద్దరు పిల్లలు కనిపించకుండా పోయారు ఈ మధ్య పోలీసులు ఆ దొంగలు ఎవరో కనిపెట్టలేకపోయారు అందుకని మేము కొందరు కొన్ని జట్లుగా ఏర్పడి రాత్రి బౌలు ఆ దొంగలను పట్టుకునేందుకు ఒక వ్యూహంగా రోజుకొక పిల్లాన్ని ఏదో ఒక చోట ఒంటరిగా వదిలి మేము కొంచెం దూరంగా ఆ చుట్టుపక్కల దాక్కుని గమనిస్తూ వస్తున్నాం ఈ రోజు మరిడమ్మ కొడుకు పైడి తల్లిగాన్ని ఆ మూడో వీధిలో చెట్టు కింద వదిలిపెట్టి కొంచెం దూరంగా షెడ్డు కనకాల దాగున్నాం మూడో వీధి చెట్టు అనగానే మంగర తయారీకేదో ఏదో అనుమానం వచ్చి ఆ పిల్లవాడి నుంచి మూడో మర్రి చెట్టు కింద ఆయన అని ప్రశ్నించింది అవునమ్మా అక్కడే అంతలో దొంగముండ కొడుకు ఎవడో ఎటు నుంచి వచ్చాడో వచ్చి గబుక్కున ఆ పైడి తెలిగాడి అమాంతంగా సంకనెత్తుకుని అదే పోతపోయాడు అన్నారు వాళ్ళు ఆ మాటలు వింటున్న తాయారుకు శంకరం ఎత్తుకొచ్చింది ఆ పైడి తెలిగాండి అర్థమై తత్తరపడింది అది కష్టం మీద తత్తరపాటును అణుచుకుని మరి మీరంతా ఉండి ఏం చేస్తున్నట్టు అంది గత కొద్ది దినాలుగా ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో మేము ఏదో కబురులో పడి కొంచెం ఆదమరిచున్నామేమో ఆ మాయం ఉండేవాడు క్షణంలో మా కాళ్ళు కళ్ళు కప్పి ఆ పిల్లవాడితో సహా మాయమయ్యాడు సరే మీరంటే ఆదమరిచేమన్నారు మరి ఆ పైడి తల్లిగాడు ఎలిగితే తెరవచ్చు కదా లేదమ్మా ఆ పైడి తల్లిగాడు మోగా చెమిటి ఇహ సందేహం లేదు ఈయన గారు కనక మహాలక్ష్మి అంటూ మోసుకొచ్చింది ఆ మోగవేదమే అని నిశ్చయానికి వచ్చిన తాయారు ఇగో చూడండి అబ్బాయిలు ఆ పైడి తల్లిని ఎత్తుకుపోయిన ఆయన గారిని పిల్లల దొంగని ఎందుకు అనాలి పాపం ఆ పిల్లాడు ఏ తప్పిపోయిన బాపతో అనుకొని వాడిని వాడి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అంది అదేం కాదండి ఆ దొంగ సత్యనుడు తల్లి నోట్లో బలవంతంగా ఏదో కుక్కి నోరు మూయటం మాతో ఉన్న మా బొడ్డోడు గమనించాడంట మా బొడ్డోడు ఆ విషయం మాకు చెప్పేసరికి ఆ పుండాకారు పైడి తల్లితో ఉడాయించేశాడు అబ్బాయిలు నాకు తెలియక అడుగుతాను బలవంతం నోట్లో ఏదో కుక్కాడని ఎందుకు అనుకోవాలి పాపం ఆ పిచ్చి సన్న తప్పిపోయి ఏ పది రోజులు ఏదో ఆకలిగా ఉంటాడు అనుకొని జాలితో లడ్డు మొక్క వాడి నోటికి అందించి ఉండొచ్చు కదా లడ్డు మొక్క వాడి పెండా కూడా అది ఖచ్చితంగా ఏ మంది అయి ఉంటుందమ్మా వాడు దొరికింటే ఈ పాటికి వాడి పెడరెక్కలు విరిచి ఆ చెట్టుకి కట్టేసి బాధి ఆ తర్వాత పోలీసులకు అప్పగించేవాళ్ళం అంతెందుకులే బాబు పాపం కర్మగాలియని ఏం పొర ఆయన గారు ఏం పొరపడ్డారో పోని ఆయన గారు ఎక్కడైనా కనపడితే మీరు గుర్తుపట్టగలరా ప్రశ్నించి తాయారు లేదమ్మా మేము దూరంగా ఉండడంతో మా బొడ్డోడు కూడా వాడు రూపు గుర్తించలేకపోయాడు కానీ ఆ రెండో వీధిలోని మామగారు ఒకరు పిల్లవాడిని సంక్రెత్తుకుని ఒకడు పరుగు పరుగున మలుపు తిరిగి ఈ వీధిలోకి మలటం చూశానని చెప్పింది కొంపదీసి అతను ఎవరో తనకు తెలుసు అని చెప్పిందా కంగారు పడుతూ అడిగిన తయారు వాడెవరో తనకు తెలియదెట కానీ వాడు ఆనవాళ్ళు చెప్పింది కొంచెం బక్క పలసగా ఫ్రెంచి మేషంతో ఆరు నెలలుగా క్షవరానికి నోచుకొని అప్పెడు జుట్టుతో ఫ్యాంటులోకి చొక్కాను ట్రక్ చేసుకున్నాడంట అలాంటి వ్యక్తిని మరి ఎవరైనా చూసారేమోనని మనం ప్రతి వాళ్ళని వాకప్ చేసుకుంటూ ఇలా వస్తున్నాం మీ ఘన అలాంటి వ్యక్తికి అనిపించాడా అని అడగడానికి మీ తలుపు తట్టాం అన్నారు వాళ్ళు ఇంతకు ముందు వరకు నేను మా వాకిట్లోనే పాలవాడి కోసం ఎదురు చూస్తున్న నిలుచునే ఉన్నా మీరు చెప్తున్న పోలికలు ఉన్న పెద్ద మనిషి ఎవరు నాకు అనిపించలేదే అంది తాయారు ఆ దగులు బాజీవేతమని పెద్ద మనిషి అంటం ఎందుకు లేండి ఒకవేళ అలాంటి ఆనవాళ్ళు ఉన్న వ్యక్తి అనిపిస్తే మేము ఈ ప్రాంతానికే ఉంటాం ఎవరి చేతున్న కబురు ఎట్టండి అమ్మా అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు అటు వెళ్ళారో లేదో వీధి తలుపులు దడాలను మూసేసి ఏమండో ఈ కొంప మునిగింది మీరు ఇలాంటి తద్దిన ఎత్తి మీదకి తీసుకొస్తారు వీడు సురేంద్రబాబు కాదు చట్టుబాటులు కాదు ఆ మరిడమ్మ కొడుకు బయట తగిలిగాడంట ఆ వంటింట్లో పోయి తగలడండి బయటకు తగలడండికా అంది తాయారు శంకరం పిల్లిలో ఆ వంటింట్లో ఛాల్లోకి వచ్చి అంతా నాకు వినిపించింది అన్నాడు బిక్క చచ్చిపోయి మీ అధికార విశేషాలన్నీ వాళ్ళకి తెలిసిపోయిని మీరు వాళ్ళకి అంటబడ్డారా మిమ్మల్ని ఈడ్సుకెళ్లి మరి చెట్టుకి కట్టేసి కొళ్ళబోడం ఖాయడం అంది తాయారు శంకరం నిలువు గుడ్లు వేసుకుని నిలుచుకునిపోయాడు తనను ఆ చెట్టు కట్టేసిన దృశ్యం కనిపిస్తుంటే భయపడుతూ అంతలోకే వీధి తలుపు కొడుతున్న శబ్దం వినపడంతో అదిగో మళ్ళీ వాళ్లే వచ్చి ఉంటారు వంటింట్లో తగలడం అంది శంకర్ అంది శంకరం మళ్ళీ వంటింట్లోకి మరిగెత్తాడు ఎవరు బాబు అంది తయారు వీధి తలుపు తీసేపాటికి శంకరం శంకరం ఆఫీస్ జవాన్ మస్తానయ్య కనిపించాడు ఎదురుగా నీవా మస్తానయ్య ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చావు అని ప్రశ్నించింది ఏమిటి ఏమిటమ్మా ఏ గారు క్యాంప్కి వెళ్ళాలి పొద్దు పొడిసే తల్లికి పొద్దు తలికి రమ్మంటే శంకరంగారు వత్తేన ఈయన రానందుకు ఆయన గారు అగ్గి మీద శంకరం శంకరంగారు ఎందుకు రావట్లేదు కనుక్కు రమ్మని నన్ను తరిమారు ఏరి శంకరం గారు అన్నాడు మస్తానయ్య మస్తానయ్యకి ఏం చెప్పాలో వెంటనే విస్ఫురించాల తయారీకి క్షణం ఆలోచించి చట్టకునే ఒక ఉపాయం తోచడంతో ఏం చెప్పను మస్తానయ్య క్యాంప్కి వెళ్లాలనే స్నానం చేసేందుకు స్నానాలు గదిలోకి వెళ్లి కాలు జారిపడ్డారు కుడిచే ఎముకెరిగిపోయింది బాత్తో వెలవెలపడిపోయారనుకో పాపం ఇంకేం క్యాంప్కి వస్తారు చెప్పు అంది అయ్యో పాపం ఏరి ఒక్కసారి శంకరం గారిని పలకరించి వెళ్ళి మా అయ్యగారికి ఆ విషయం చెప్తానంటూ మస్తానయ్య లోపల రావడానికి ఒక అడుగు వేయిపోయాడు ప్రమాదం గ్రహించిన మంగతాయారు లోపల ఎక్కడున్నారు లేరు పక్కింటి అబ్బాయి సాయంత్రం ఆట ఆటోలో హాస్పిటల్కి వెళ్ళారు కట్టు కట్టించుకోవడానికి అంది కట్టు కట్టించుకొచ్చాక సాయంత్రం ఒకసారి ఆఫీస్కు వచ్చి అయ్యగారికి కనపడమని మా ఆఫీసర్ అనుమానం అనుమానప్పినుగా ఓ పట్టాన్నమ్మడు ముక్కు ముండవాడు నిప్పులు దొక్కిన కోతిలో ఉన్నాడు ఇప్పటికే అని మస్తానయ్య వెళ్ళిపోయాడు వెంటనే వీధి తలుపులు గడి బిగించి తాయారు హాల్లోంచి ఎవండోయి మరో పేడొచ్చి పడింది అంతా విన్నాలే మా ఆఫీసర్ అపర దుర్వాసుడు ఇప్పుడు ఆయన కనిపించినవేలాగూ అర్థం కావట్ల ఏదో నువ్వే ఆలోచించి ఉపాయం చెప్పు తయారు అన్నాడు శంకరం తాయారు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఆలోచించి మీరు ఈ ఆనవాళ్లతో ప్రమాదం ఓ పంచే అర్థం ఆ మామగారు గుర్తించిన మీ ఆనవాళ్లు మాయించేద్దాం ముందు మీరు రేజర్తో ఆఫరించి మీ సార్లు తీసేయండి మన కూరగాయలు జరిగే కత్తితో మీకు నేను గుండు చేస్తాను ఆ ప్యాంటు షర్టు బదులు ఏనాటితో పంచకుంటుందా దాన్ని కట్టుకుని మీ పాతలు అల్చి తొడుక్కోండి ఇక మీరు నిశా నిశ్చింతగా బయటికి వెళ్ళచ్చు అంది ఏమిటి నాకు గుండు చేస్తావా ప్రమోషన్ వస్తే చిన్న తెరపతి వచ్చి తలని నిలబడి పెంచుకున్న జుట్టే ఇది అన్నాడు శంకరం మరేం పర్లేదు ఈ గండం గడిస్తే ఏకంగా పెద్ద తెరపతే వచ్చి ఇంతకు రెండింతలు జుట్టు సమర్పిస్తానని తిరగ తిరిగి మొక్కుకోవచ్చులేండి అంది తాయారు అది సరే మరి నా చేతి ఎముక విరిగిందన్నావుగా అవునండి ఆ తొందరలో ఆపద్ధర్మంగా నేసాను ఓ పని చేయండి మీ మిత్రుడు డాక్టర్ బిక్షపాత ఉన్నాడుగా అతడికి ఏం చెప్పుకుంటారో చెప్పుకుని ఓ చేతికి ఒక పిండి కట్టు కట్టించుకుని మీ ఆఫీసర్ గారికి కనపడి ఒక ఓ వారం సెలవు పెట్టరండి ఈలోగా నేను ఇంట్లో పైడి తల్లిగాడి కాపలా కాస్తుంటా సరేనా అంది తాయారు ఆ పైడి తల్లిగాడితో జాగ్రత్తను బయట వాళ్ళతోనూ మస్తానయ్యతోనూ మాట్లాడుతున్న సమయంలో వీడు ఎక్కడ ఆ మోగనోటితో గీమంటాడని అడలిసి వచ్చాను ఏమిటి ఈ మొగ విధ గీ అనే అంత నోరుందా ఆశ్చర్యపోయింది తాయారు వాడికి మాటా పలుకు లేవు కానీ ఆ నోరు ఆ కడుపు పెద్ద అయ్యే వాడి నోరు ఇప్పి గీ పెట్టకుండా ఉండేందుకు ఒకదాని వెంట ఒకటి ఏదో ఒకటి అందిస్తానే ఉన్నాను వాడి నోటికి మీ ఆగాయత్యం కోలా తింటున్నాడు కదా అని వాడిని గొడ్డును మేపినట్టు మేపేశారా ఏం చేయని చెప్పుతాయారు తినే తింటూనే ఇంకా ఇంకా అంటూ మొగ సైకిల్తో చంపేశాడు నన్ను ఇంతకీ ఏం ఏంటి ఓ ఏమిటి తాయారు ముందా డబ్బు డబ్బాలోని లడ్లు అన్ని లాగించేశాడు ఆ తర్వాత పక్కన ఉన్న డ్రమ్ములో జంతికలు కారపూస అవి అయిపోయాక వరుస డబ్బాలోని శనగపప్పు బెల్లం వేరుశనగపళ్ళు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ చింతపండు ఆవాలు జీలకర్ర మింతులు చివరికి నీవు తలంటుకోవటానికి మిల్లులో పట్టించుకొచ్చి అవి సుండి పిండిని కూడా వదలలేదేవాడు శంకరం చెప్పిందంతా విని తాయారు నెత్తి నోరు కొట్టుకుంటూ ఈ నెలక సరిపడి తెచ్చారు తెచ్చుకున్న సరుకులన్నీ మింగేశాడా వాడు తింటున్నాడే అనుకోండి వాడి ముందు వాటిని మీరు ఎందుకు పేర్చినట్టు అని నెగ్గ తీసింది ఏం చేయిన తయారు వాడు నోరు తెరిచి బేరు మన్నాడంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మన తలుపులు తీయించి వాడిని పలానాన్ని గుర్తిస్తే ఈ విషయం పోలీసు వరకు వెళ్తుంది ఇక మనపై కిడ్నాప్ కేసు జైలు ఆ పైన నా ఉద్యోగం ఊడిపోవటం జైలు నుంచి వచ్చాక మన ఇద్దరం బంటలకెళ్లటమే ఇక మిగిలేది అన్నాడు బేలాగా అమ్మ వద్దులేండి ఏదో ఉపాయం ఆలోచించి ఈ లోగా మీరు మీ ఆఫీసర్ని రండి అంది పైడి తల్లిగాడితే జాగ్రత్త సుమి ఏమే దొరక్కకుంటే నీ కాల్ చేయి తిని అత్తాడు అంటూ శంకరం బయటికి వెళ్ళాడు తాయారు వీధి తలుపులు గడిగి పెట్టొచ్చి వచ్చి అలా సోఫాలో వాలిపోయింది ఓ పావు గంట గడిచిందో లేదో మళ్ళీ ఎవరో వీధి తలుపు కొడుతున్న శబ్దం ఈసారి హాల్లో ఇంచే ఎవరు నేనమ్మ పేర మీ ఇంటి పురోహితుండే మీతో ఒక మాట మాట్లాడి వెళ్తాం అన్నాడు అవధాని వెళ్ళి తలుపు తీసి మీరా రండి అలా సోఫాలో కూర్చోండి ఇంతకుముందే శంకరంగారు ఆఫీస్కి వెళ్ళారు అందే తాయారు అయ్యో అనవసరంగా మూడో వీధి దగ్గర ఎవడో పిల్లల్ని ఎత్తికెళ్ళే దొంగ దొరికేట వాడిని ఆ చెట్టు కట్టేసి చెతక బాదుతున్నారు అదిగో ఆ చోద్యం చూస్తూ ఓ బావు గంట ఇక్కడ ఆగిపోయాను లేదంటే గారిని కలిసేవాడిని అన్నాడు కొంపదీసారి అది దొరికిపోయింది శంకరమేమో అని భయంతో వణికిపోయి మాట పలుకు లేకుండా అలా నిలుచుకుంటూ పోయింది తాయారు వాడిని ఎవరినో కొడుతుంటే మీరు ఎందుకు అమ్మాలి అయిపోయారు అన్నాడు దాని తాయారును ఆశ్చర్యంగా చూస్తూ ఆ దొంగ బోడుగుండు పంచాల అలచితో ఉన్నాడా అంది ఎలాగో మాట పిగుల్చుకుని అబ్బాయి అలా లేడు కోటు బూటు నెక్ట్ అయితే పెద్ద ఆఫీసర్ పోజులో ఉన్నాడు దొంగ ఎదవ అవధాని గారా ఆ దొంగ వాడి వర్ణంతో తాయారు మనసు కుదుట పడింది సరేలేండి వాడు ఎలా ఉంటే మనకేం గాని ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటన్నారు వచ్చే బహుళ దశమి నాడు గారి తండ్రికి ఆర్థికం ఆ విషయం జ్ఞాపకం చేద్దామని వచ్చానన్నాడు పేరా అవధాని ఒక క్షణం కూర్చోండి మీకు మంచి కాఫీ ఇస్తాను మర్రి చెట్టు తాలూకు మంచి వార్త చెప్పారు అంది తాయారు వంటింటికేసి వెళుతూ అది ఈమె గారికి మంచి వార్త ఎందుకని చెప్ప అనుకున్నాడు పేరావదాని తాయారు వంటింటి గుమ్మం దాడుతునే ఓడిని మొహమ్మండ కిలో కాఫీ పొడి ఫ్రిడ్జ్ లోని అట్ల పిండి మొత్తాన్ని తినేసేవా నీది కడుప రంగారెడ్డి చెరువా అంటూ లబలబల అడిపోయింది ఏమిటమ్మా ఏమైంది అంటూ పేరావదాని వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి దొంగి చూసి అబ్బే ఆ మొహం అంతా అట్ల పిండి తల నిండా పొడి పియ్యం పిండి ఎవడమ్మా ఈ పిల్ల కుంక అన్నాడు తాయారు వెంటనే అలర్ట్ అయిపోయి వీడు మా లేండి అంది కంగారుగా పడి తల్లిగాడికి అడ్డంగా నిలబడుతూ ఏమిటి మీకు ఇంత చిన్న పిల్లాడున్నాడా నాకు తెలియదే మా అబ్బాయి అంటే మా గారి కొడుకులేండి ఇలాగేలాగా శంకరం గారికి ఓ తమ్ముడు ఉన్నాడా మరి గత నాలుగు సంవత్సరాలుగా ఆయన గారు మీ మామగారు లబ్ధికి ఆబ్దికి ఏనాడు వచ్చిన దాఖలాలు లేవే అన్నాడు పేదావదాని మరిదిగారు అంటే మా పినమావగారు కొడుకులేండి ఓహో అలా గారా సరేనమ్మ ఇంకా నా కాఫీ ఇస్తావులే ఇంకా నా కాఫీ ఏమి ఇస్తావులే అంటే పేదరావదాని వెళ్ళిపోయాడు తాయారు తాయారు వీధి తలుపులు కొట్టి తెరిచి ఎక్కడున్నావు అంటూ ఇంటూ లోపలికి వచ్చి తలుపు గడివేసి హాల్లోకి వచ్చిన శంకరానికి ముక్కుకోకుండా అడ్డంగా కట్టుకున్న తాయారుని చూసి ఏమిటి వేషం అన్నాడు ఏమిటా నా శ్రార్థం చట్టు బండలు తలుపులు మూయటానికి డయేరియా వ్యత సందిత్యన పొద్దునంతా అలా మేసేసాడ మధ్యాహ్నం నుంచి మొదలెట్టాడు ఒకటే రోజినాలు ఒంటిల్లంతా పాయి కాన చేసేసి ఆడ ఎత్తిపోయటానికే సరిపోయింది నాకు డోకులు బట్టి చస్తనాన్ని అంది తాయారు పోని ఇప్పటికైనా ఆపాడా అన్నాడు శంకరం ప్రస్తుతానికే నిద్రకు పడ్డాడు లేచాక రెండో విడత మొదలు ఇక నా వల్ల కాదు మీరు ఎత్తిపోయాల్సిందే అంతలోనే వీధిలోంచి ఇది శంకరంగారు ఇల్లేనా అని ఒక కేక వినిపించింది అవును శంకరంగారు ఇల్లే ఎవరు మీరు అంత తయారు గొంతు బయటికి వినిపించేలా నేను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వన్ నాట్ నైన్ని తలుపుతారు అండి కొంపదీసి మీరు ఈ పైడి తెలియని తీసుకొని సంగతి పోలీస్ స్టేషన్ తెలిసిపోయిందో ఏమో లేకుంటే పోలీసు ఎందుకు కొత్తాడు ఇల్లు అంత ఎత్తుకుతాడేమో మీరు వెంటనే పైడి తల్లి అని పెరట్లో బొగ్గు బొగ్గుల పాకలోకి వెళ్ళండి అంది తాయారు చిన్న గొంతుకతో శంకరం అటు వెళ్ళాక వెళ్ళి వీధి తలుపు తెరిచి నమస్కారం కానిస్టేబుల్ గారు అంది నమస్కారాలు అక్కర్లేదు అన్నాడు అతను కటువుగా వీడెవడో కోపిస్టి ముండా కొడుకులో ఉన్నాడే అనుకుని మేమే నేరం చేయలేదు కానిస్టేబుల్ గారు కావాలంటే మేమే మీ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్ గారికి నమస్కరించి అంతా విన్నవించుకుంటాం అంది తాయారు అక్కర్లేదు మా ఇన్స్పెక్టర్ గారే మీ ఇంటికి వస్తారు అయ్యో అంత పెద్దవారు మా ఇంటికి రావడం ఎందుకు మేమే వస్తాం అంతే తాయారు జేబులోంచి నుంచి ఒక ఆయుధం తీసి చూపించి మీ పేరు గారేనా అన్నాడు కానిస్టేబుల్ నా పేరు తాయారే నా పేరుతో ఏం పని వచ్చింది కానిస్టేబుల్ గారు అంది వణికిపోతూ ఎందుకో సాయంత్రం మా ఇన్స్పెక్టర్ గారు మీ ఇంటికి వస్తారుగా అప్పుడు తెలుస్తుంది సాయంత్రం మీరు ఇంటి పట్టునే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి తర్వాత మే ఇష్టం అనేసి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు అతడు అలా వెళ్ళిపోగానే తాయారు బొగ్గుల పాక తీరికెళ్ళి ఏమండోయ్ మీ పేరే కాదు నా పేరు కూడా పోలీసుల చిట్టాలోకి ఎక్కింది ఇక మన ఇద్దరికి జమిలీగా జైలు ఖాయంలో ఉంది ముంద వీత్ తలుపులు ముసిరావే అన్నాడు శంకరం ఆ బొగ్గుల పాక నుంచి బయటకు వస్తూ మన బతుకులు పోలీస్ స్టేషన్ పాలయ్యాక ఇంకా తలుపులు మూసుకోవటం ఎందుకు అంది తాయారు నిజమేనే తాయారు మనల్నిగా శ్రీమన్నారాయణమూర్తి రక్షించాలి అన్నాడు శంకరం చేతులు పైకి చూపుతూ శంకరం నోట శ్రీ నారాయణమూర్తి అన్న మాట వినటంతో తాయారు కళ్ల ముందు ఒక మెరుపు మెరిసినట్టే ఒక్కసారిగా తన అన్నయ్య నారాయణమూర్తి జ్ఞాపకానికి వచ్చాడు భలే జ్ఞాపకం చేశారండి మా అన్నయ్య ఈ గంట నుంచి మనల్ని కాపాడగలడు ఉండండి నేను వెంటనే పక్క వీధికెళ్ళి ఇందిరా శాస్త్రి గారి షాప్ నుంచి రూపాయి ఫోన్ కాయిన్ బాక్స్ దాంట్లో నుంచి అన్నయ్యతో మాట్లాడి వెంటనే రమ్మంట ఈలోగా మీరు జాగ్రత్త ఈ విధవ నిద్రలేస్తే ఇంట్లో ఇంకేం లేవు ఎండు పొయ్యాలి తప్ప వాటిని వాటి ముందు పెట్టండి అటు తాయారు బయటికి వెళ్ళి ఫోన్ చేసి తిరిగి వచ్చింది పావు గంటలో మీ అన్నయ్య ఫోన్లో దొరికాడా ఏమన్నాడు అన్నాడు శంకరం ఆదురుదాగా అంతా విని ఈనాడే టౌన్ హాల్లో ఘనంగా మీకు పౌర సన్మానం ఏర్పాటు చేస్తానన్నాడు అన్నాడు అటకారంగా అబ్బా అలా నన్ను కొళ్ళ పొడవక ఏమన్నాడో చెబుతాయారు నేను ఆయనకి ఫోన్ చేస్తున్నపాటికీ ఏదో పనిబడి ఈయనే మన ఊరు వస్తున్నాడంట బస్సులో ఉన్నాడు మరో అరగంటలో మన ఇంటికి రావచ్చు రానియండి ఏం చేస్తాడో చూద్దాం అంది ఆ గంటకాలం ముళ్ళ మీద గుర్చున్నట్టుంది శంకరానికి దగ్గరగా ఉన్న వీధి తలుపు నెట్టుకుని నారాయణమూర్తి వాళ్ళ ఇంట్లోకి రావడంతో శంకరం తత్తరపాటుతో వంటింట్లోకి పారిపోబోయాడు తయారు అడ్డుపడి మీ పిచ్చి మేళం గోల వచ్చింది మా అన్నయ్య అండి అంది బావగారి ఈ గెటప్లో వీధి భాగవతలాగా బలే ఉన్నారు అని వేళాకోళం చేశాడు అది సరే బస్సు దిగుతూనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్కి అంతా చెప్పాను ఏ క్షణాన వస్తాడు రెడీగా ఉండండి అన్నాడు నారాయణమూర్తి ఏమిట్రా అన్నయ్య నీవేదో రక్షిస్తావనుకుంటే నీవే చేతుల మమ్మల్ని పోలీసులో పట్టిస్తావా అంది తాయారు ఏడు మొహంతో నారాయణమూర్తి నవ్వి భలేవారా మీరు ఆ ఇన్స్పెక్టర్ ఎవరు అనుకున్నారు మా మూడో బాంబర్ది కొడుకే పేరు శివరాం ఈ మధ్య ఈ ఊరుకు బదిలీ వచ్చాడు మీరు ఇక్కడ ఉన్నారని ఆ మధ్య నా దగ్గరికి వస్తే చెప్పాను మిమ్మల్ని కలవాలని వీళ్ళు ఎక్కడో తెలుసుకురామని కానిస్టేబుల్ కదా అన్నాడు ఒక్కసారిగా గుండెలపై భారం దిగిపోయినట్టు తాయారు అందుకే కానిస్టేబుల్ వచ్చింది అని అడలు తెచ్చాం అంది అంతలోనే ఇన్స్పెక్టర్ శివరాం లోపలికి వచ్చి శంకరానికి తాయారికి వంగి కాళ్ళకు నమస్కారం పెట్టాడు నాయన ఇంత తప్పుడు చూశాను ఎంత వాడివయ్యా అంది తాయారు వెప్పారణ మేముతో శంకరం ముద్దాయిలా లేచి నిలబడి అయ్యా ఇన్స్పెక్టర్ గారు నా మూలంగా ఈ నేరం జరిగిందని క్షమించండి అన్నాడు బాబాయ్ గారు నన్ను గారు అనకండి అయినా మీరు ఏం నేరం చేయాల ఏదో అతి ఉత్సాహంతో వ్యవహరించారు అన్నాడు శివరాం నాయనా అంతే అంది తాయారు చూడండి బాబాయ్ గారు తప్పిపోయిన వారు దొరికితే మానవతా దృష్టితో వారిని వాళ్ళ వాళ్ళకి చేర్చడమో లేకుంటే పోలీస్ స్టేషన్కి అప్పగించడమో చేయాలి అంతేగాని బహుమానాల వ్యామోహంతో వెంపర్లాటం తగిన పని కాదండి అన్నాడు శివరాం అవునాయన అవును చిన్నవాడివేనా పెద్ద మాట చెప్పావు అంది తాయారు మీరేం భయపడకండి ఈ పిల్లవాడు దొరికాయడాన్ని ఎవరో మాకు అప్పగించారని చెప్పి జీబీలో తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళకి అప్పగిస్తాను సరేనా అన్నాడు శివరాం సంతోషం ఆయన చాలా సంతోషం అంటూ తాయారు వంటింట్లోకి వెళ్ళి నిద్రపోతున్న పైడి తల్లిని సంక్రాంతికి వచ్చి శివరామ్కి అప్పగించింది నారాయణమూర్తి శంకరంతో బావగారు ఇకనైనా ఈ తప్పిపోయిన వారిని వెతికి పెట్టుకునే ఆశపోతూ ఉద్యోగ ఉద్యమానికి స్వస్తి చెప్తారా అన్నాడు ఇంకానా చంపలు వేసుకున్నాడు శంకరం బావగారు ఈ గెటప్లో వీధి బాగోతారులా బలే ఉన్నారు బస్సు దిగుతూనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్